నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తున్నాను ఇది చిన్నప్పుడు మా అమ్మ చేసేదనమాట బెండకాయ పులుసులో కోడిగుడ్లు వేసుకోవడం ఇది నంచుకున్నట్టే ఉంటుంది కానీ ఆ పులుపు గుడ్లకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలామంది బెండకాయ పులుసు చేసుకుంటుంటారు అందులో మా అమ్మ గుడ్లు వేసి చేసేది మాకు ఎగ్స్ హెల్దీ దాంతోపాటు మనం కూర కూడా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా మంచిది అనమాట దీనికోసం ముందు నేను ఎనిమిది గుడ్లు ఉడకపెట్టి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిగడ్డ దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కకి బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని నేను మట్టి పాత్రలో చేసుకుంటున్నానండి మీ దగ్గర వేరే గిన్నె ఉంటే దాంట్లో చేసుకోండి ఏదంటే మట్టి కుండలో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి తర్వాత పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కుండ అంతా ఆయిల్ అంటేలాగా ఇలా తిప్పుకొని తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకోవాలండి ఇవి దోరగా వేగాలి అవి వేగే లోపల నేను ఇంట్లో పెంచిన మెంతి ఆకు అలాగే ఉల్లాకు కూడా తీసుకొచ్చుకున్నానండి మెంతి ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అలాగే ఈ మెంతి ఈ ఉల్లాకు ఓన్లీ ఆకు కోసమే నేను పెంచుకుంటున్నాను ఇంట్లో ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ నేను చాలాసార్లు చూపించాను ఇలా నేను ఇంట్లోనే ఆకుకూరలు పెంచుకుంటున్నాను బాల్కనీలో చిన్న చిన్న డబ్స్ పెట్టి అని అలా ఈ ఉల్లాకు పెంచుకుంటున్నాను అనమాట దీన్ని తీసుకొని నాకు ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను నేను పులుసులో ఉల్లాకు వేస్తే చాలా బాగుంటుంది అది ఫ్రెష్గా మనకు దొరికినప్పుడు మనం ఎండ పెట్టుకుంది కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది కాండగా నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి వేసుకున్నాను ఫస్ట్ మెంతాకు వేసి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత అలాగే ఆకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఉల్లిపాయతో పాటు వేగిపోతాయి అన్నమాట తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది కూడా వేసుకోవాలి ఎందుకంటే పులుసు చిక్కదనం కోసం లేదు మాకు కొంచెం నీళ్ళ చారులాగానే కావాలి అనుకున్న వాళ్ళు ఉల్లిపాయ పేస్ట్ని స్కిప్ చేసేయచ్చు కొంచెం పల్చగా తినాలనుకున్న వాళ్ళు నేను చిక్కగా ఉండాలి కాబట్టి పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మంచిగా కలిగి కలిపిన తర్వాత దీంట్లో బెండకాయ ముక్కలు కొంచెం పెద్దగా అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా బెండకాయ ముక్కలు కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేగుతాయి వేగనిచ్చేంత వరకు మీరు కొద్ది కొద్దిగా కలుపుతుండండి లేదంటే అడుగు మాడిపోతుంది ఇంతలోపు గుడ్లు పొట్టు తీసి పెట్టుకున్నాను ఈ గుడ్లు పొట్టు తీసిన తర్వాత ఈ పొట్టంతా కంపోస్ట్లో వాడేస్తాను అలాగే చింతపండు కూడా రసం తీసి పెట్టుకున్నానండి మిగిలిన చింతపండు కూడా నేను కంపస్లో వేసేస్తాను గుడ్లు లాస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అందుకని ఈసారి మంచిగా అన్ని చెక్ చేసి తీసుకున్నాను అనమాట వీటిలో వేయడానికి కొబ్బరి పొడి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అలాగే కొంచెం చక్కెర అండి పులుపు ఎప్పుడు మనం వాడినా దాంట్లో కొంచెం చక్కెర వేసామనుకోండి పులుపు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందనమాట దీన్ని మంచిగా కలిపిన తర్వాత తీసిపెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకొని మంచిగా మసలనివ్వండి పులుసు ఎంత మసిలితే మనకు అంత మంచిది అనమాట పచ్చి పులుసు తినేవాళ్ళు కూడా ఉంటారు అలా కూడా పచ్చి పులుసు బాగుంటుంది కానీ పచ్చి పులుసు వల్ల మనకు తొందరగా సర్ది కానీ దగ్గు కానీ వస్తుందన్నమాట అందుకని పులుసు ఎప్పుడు మసలాలి అంటారనమాట కొంచెం మసిలిన తర్వాత దీంట్లో ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసేయండి నేనేం కాట్లు పెట్టలేదు మీరు కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే నేను చాలా ఫ్రెష్ గుడ్లు తీసుకొచ్చారు మా ఆయన దీనివల్ల ఆల్మోస్ట్ కొంచెం పొట్టు అక్కడక్కడ బ్రేక్ అయిందనమాట ఇంకా కూడా నేను కట్ చేస్తే అవి చితికిపోతాయి అని చెప్పి నేను కట్ చేయలేదు అలాగే వేసేసాను అనమాట తర్వాత ఇది మంచిగా మసిలిన తర్వాత సర్వ్ చేసేసుకోండి వీడియోస్ లైక్